ముప్పై రోజుల ప్రణాళికలో ప్రజలు భాగస్వాములై గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీసీఓ గౌతమ్ రెడ్డి అన్నారు. ముప్పై రోజుల ప్రణాళికలో అధికారుల పనితీరు బాగుందన్నారు. జిల్లాలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా బోయినపల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి లోపల వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామాలు బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్నారు. ముప్పై రోజులే కాకుండా నిరంతర ప్రక్రియలాగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీలకు సెప్టెంబర్ మాసంలో మొదటి విడతగా 339 కోట్ల రూపాయల నిధులను 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నిధులను మొదట ప్రాధాన్యతగా పంచాయతీ సిబ్బందికి, విద్యుత్ బిల్లులకు 10% హరితహారానికి ఉపయోగించాలని తెలిపారు. మిగిలిన నిధులను గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. మిగతా నిధులు విడుదల వారీగా ఫిబ్రవరి మాసం వరకు వస్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామాలపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. జాయింట్ కలెక్టర్ స్థల పరిశీలన కోసం సంబంధిత తహసీల్దారులకు సూచించారని వెల్లడించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి సర్వర్ మియా, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ లతాశ్రీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ పంచాయతీ 30 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 339 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేశాము. అదేవిధంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ సెప్టెంబర్ మాసంలో రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు కూడా ఈ విధంగానే రిలీజ్ చేయడం జరుగుతుంది. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా దీనికి అనుగుణంగా నిధులు కేటాయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ను ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత రెండవది కరెంటు బిల్లులు కూడా ఈ యొక్క నిధుల నుంచే కేటాయించాలి. ఇవి రెండు పోయిన తర్వాత మిగిలిన ఏదైతే నిధులు ఉంటాయో ఆ నిధులను ఆ గ్రామ అభివృద్ధికి కేటాయించవలసిందిగా కూడా మేము గౌరవ సర్పంచులందరినీ కూడా కోరడం జరిగింది. హరితహారానికి సంబంధించి కూడా 10% నిధులు కేటాయించుకోవచ్చు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, తర్వాత వైకుంఠ ధామము ఏర్పడేటట్లుగా కూడా ఈ యొక్క 30 రోజుల కార్యక్రమం రూపొందించడం జరిగింది. రెవెన్యూ జాయింట్ కలెక్టర్ గారు మేడం కూడా ఈ యొక్క ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు మరియు వైకుంఠ ధామం ఉండేటట్లుగా ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మేము అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే